ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ పచ్చిగా దొరికిపోయి పట్టుబడి ఇయాల నువ్వు దత్త తీసుకున్న గ్రామంలో నువ్వు ప్రజల్ని వంచించి మోసం చేసి నీ ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన రోడ్డును విస్తరించుకోవడం కోసం దత్తత ముసుగులో ఆ ఊర్లో ఉన్న పేదోళ్ళని అందరినీ కొంపలు కూల్చి వాళ్ళ కొంపలలో మురికి నీళ్లు నిండుతుంటే పట్టించుకోకుండా గాలికి నువ్వు వదిలేస్తే నాలుగేళ్లైనా మళ్ళీ చూడలేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి ప్రజాకోర్టులో నిన్ను నిలదీసే ప్రయత్నం చేసినాం, నిరూపించే ప్రయత్నం చేసినాం, రెండు రోజులు అక్కడ కూర్చున్నాం. నిజంగానే మీరు మూడుచింతలపల్లిని కానీ కేశవరం కానీ లక్ష్మాపూర్ కానీ మీరు అభివృద్ధి చేసి ఉంటే మీరు రండి, మీరు చూపించండి. మీరు రాలేనప్పుడు కనీసం అధికారులనైనా పంపించండి. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుని, నేను ఇక్కడ ఉన్నాను, మీరు అధికారులను పంపించండి అని చెప్పిన సంబంధిత కలెక్టర్కు నేను ఫోన్ చేసి మాట్లాడిన, మీరు రండి చూడండి అని. అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. కానీ ముందు రోజే టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటామని ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టి మేము వెళ్తుంటే దారిలో మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మేము సంయమనం పాటించినాము. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి మనుషులు కావచ్చు, ముందు రోజు మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా ప్రజల తరఫున ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద లేదా?